Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో కొత్త చర్చ చంద్రబాబుకు ఇబ్బందికరమే. రాష్ట్ర టీడీపీ నేతల మధ్య ఇదే చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర విభజన తరువాత 2014లో పొత్తు పెట్టుకుని పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ సాధించింది ఏమీ లేదని, పైగా పొత్తు పెట్టుకున్న పార్టీల డిమాండ్లను నెరవేర్చడం తప్ప అధికారంలో ఉండి కూడా సాధించలేకపోయామనే అపవాదు ఉందని పార్టీలో నేతలు తర్జన భర్జన పడుతున్నారు. మరికొందరు నేతలు పొత్తు వద్దు, ఒంటరిగానే వెళదామని చంద్రబాబుకు సందేశాలు పంపుతున్నారు. పొత్తులు మంచిదే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం సరికాదు అని కొందరు నేతలు నేరుగా చంద్రబాబుకు చెబుతున్నారు. దీనికి నేతలు చెబుతున్న కారణం పరిశీలిస్తే పార్టీకి త్వరలోనే 40 ఏళ్లు నిండనున్నాయి. అన్నగారి హయాంలో పెద్దగా పొత్తులు లేకుండానే ముందుకు సాగారు. మనకన్నా తర్వాత వచ్చిన వైసీపీ పొత్తులు లేకుండానే అధికారంలోకి వచ్చింది. పొత్తులు లేకుండానే 67 సీట్లు 2014 ఎన్నికలలో గెలుచుకుంది. మనకు వ్యూహం ఉంది, క్షేత్రస్థాయిలో నాయకులు కూడా ఉన్నారు, బలమైన కేడర్ కూడా ఉంది. ఇవేవీ పెద్దగా లేని 1-2 పార్టీలను పట్టుకొని మనం ఎందుకు ఎన్నికలకు వెళ్ళాలి అని నాయకులు ప్రశ్నిస్తున్నారు. పైగా వైసీపీ ముందు మనం ఎంత సీరియస్ పార్టీ అని చెప్పుకున్నా పొత్తు పార్టీ పొత్తులు లేకుండా గెలిచింది లేదు అనే నిందలు పడాల్సి వస్తుందని అంటున్నారు. అంతేకాదు మరికొందరు సీనియర్లు కూడా పొత్తులు అవసరం లేదని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటే సరిపోతుందని, దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదని, చంద్రబాబు జిల్లాల పర్యటనలు పెట్టుకున్నా పార్టీ పుంజుకుంటుందని, అదే సమయంలో ఎవరి ఒత్తిడికి లొంగకుండా క్షేత్రస్థాయిలో గెలుపు గుర్రం ఎక్కే నాయకులకు టికెట్లు ఇవ్వడం ద్వారా విజయం దక్కించుకోవచ్చునని వారు చెబుతున్నారు. ఇంకొందరు పొత్తులు పెట్టుకుంటే ఆయా పార్టీల బలంతోనే మనం గెలిచామని, తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరడంతో పాటు రేపు కీలక నిర్ణయాల విషయంలోనూ అడ్డుపడితే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పొత్తుల విషయం టీడీపీలో హాట్ టాపిక్గా మారడం గమనార్హం.